జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు ఆర్కే బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి భారతీయుడు పాల్గొనాలని, 2019లోగా పరిశుభ్ర భారత్ కోసం అందరూ కృషి చేయాలని కోరారు వెంకయ్య నాయుడు. స్వచ్ఛ భారత్ లాగే స్వచ్ఛ విశాఖ కార్యక్రమాన్ని చేపట్టాలని విశాఖవాసులకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్ల పరిశుభ్రతకు ప్రధాని మోడీ త్వరలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. హుదూద్ తుఫాను వల్ల నష్టపోయిన విశాఖను ఆదుకునేందుకు కేంద్రం తమ వంతు సహకారం అందిస్తుందని అన్నారు వెంకయ్య నాయుడు.